బెట్ అవర్ లైఫ్ ఒక జీవితాన్ని మార్చే కదా. ఐపీఎల్ వస్తుంది కదా, బెట్టింగ్ వేద్దామా? మనకి ఎందుకురా బెట్టింగ్, వేస్తావా చెప్పు మాతో. సరే వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇద్దరం పార్ట్నర్షిప్ ఆడుతుండ్రా, ఏది వచ్చినా ఇద్దరం షేర్ సగం తీసుకుందాం. సరే అయితే. అరే మామ, మనకు ఫుల్గా డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎంజాయ్ చేయాలరా. చేద్దాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఏరా నాన్న, అలా ఖాళీగా తిరిగి బదులు ఏదన్నా పని చేసుకోవచ్చు కదరా. ఇప్పుడు పని ఏంటమ్మా, లైఫ్లో ఎంజాయ్ చేయండి. ఇంకెప్పుడు? ఇంకా టైం ఉందిరా. రే మా అమ్మ, రేపు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలరా? నేను ఇస్తాను లేరా, ఎలాగోలా ట్రై చేసి. సరే రా. రే చైతి గడు ఇంకా రాలేదేట్రా. వాడు బెట్టింగ్ వేయడని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయాడు రా. అవునా? సరే రా. అన్నా ఒక 2 డేస్ టైం ఇవ్వన్న. 2 డేస్ టైం ఇస్తున్నాను, ఈ లోపు ఇవ్వకపోతే మర్యాద ఉండదు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నీరసంగా ఉంది, కొంచెం మందులు తెచ్చిపెట్టరా. అమ్మ 5000 వస్తుంది కదా, ఈ 5000 తీసుకెళ్ళి బెట్టింగ్ వద్దాం. డబ్బులు వచ్చినాయి అనుకో, అన్నకి అప్పు తీర్చేద్దాం. అని ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది కదన్నా, ఆస్ట్రేలియా మీద 5000 పెట్టేస్తాను అన్న. ఎంత వేస్తావు? 5000 అన్న. అయితే మా వాళ్ళకి ఫోన్ పే చేసే. సరే అన్న. ఎలా చచ్చిపోద్దాం అనుకున్నావా? రే మా అమ్మ కావాలని రాలేదురా నేను. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బెట్టింగ్ వద్దని. అమ్మ మెడిసిన్ డబ్బులు కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నానరా. ఆఖరికి అమ్మను కూడా బెట్టింగ్లో పెట్టేసావు కదరా. అరే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా. సరే ఈ డబ్బులు తీసుకో. అమ్మా అమ్మా ఇదిగో టాబ్లెట్లు. అమ్మా 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 అమ్మ ఇదిగో అమ్మా టాబ్లెట్లు. నేను తప్పు చేశానమ్మా, ఐపీఎల్ బెట్టింగ్లో అప్పు అయిపోయానమ్మా. నువ్వు ఇచ్చిన 5000 కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నానమ్మా. చిన్ను ఇచ్చారమ్మా డబ్బులు, ఆ డబ్బులతో తెచ్చానమ్మా. ఇంకెప్పుడు బెట్టింగ్ జోలికి వెళ్ళనమ్మా, ఏదో ఒక పని చేసుకుంటానమ్మా. నేను ఎన్ని మాట్లాడినా నువ్వు మాట్లాడబోయటమ్మా. ఇంకెప్పుడు బెట్టింగ్ అన్నమ్మా, ఒకసారి లేగమ్మా. నీలాలి పాట నీ పాడే జోలకును కన్నెత్తి చూసా. చీకట్లు ఏం చేస్తున్నారా? చాలంట. అరే ఏమైంది రా, ఏడుస్తున్నావు? ఏమైంది? ఈ చేతులతో చంపేశాన్రా మనీ, ఈ చేతులతో చంపేసుకున్నాడ్రా. ప్రతి మగవాడు విజయం వరకు ఆడుతున్నట్టే ప్రతి మగవాడి మార్పు వెనుక ఒక చావు ఉంటుందిరా. మీ అమ్మ చావుతోనైనా మారరా నువ్వు. ఇంకెప్పుడు మారుతావురా? మా ఆడకు మారుతాన్రా, మారుతాన్రా నేను.
అన్నా నీకు డబ్బులు ఇవ్వాలని తెలుసు, కానీ నాకు కొంచెం టైం కావాలన్నా. డబ్బులా? మీ ఫ్రెండ్ ఎప్పుడు ఇచ్చేసాడుగా? మా ఫ్రెండా? సరే అన్న, నేను తర్వాత కలుస్తాను. అవునరా, నాకన్నీ చెప్పలేదు రా, ఫ్రెండ్వు కదరా. నీ కష్టం నా కష్టం కాదేంట్రా? నా గెలుపులో నీ ఆనందం ఉన్నప్పుడు నీ బాధలో నా బాధ్యత లేదేంట్రా? చూశారు కదా ఒక మనిషి జీవితాన్ని బెట్టింగ్ ఎలా మార్చిందో. ఇలాగే మన ప్రపంచంలో ఎందరో బెట్టింగ్ వల్ల తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి బెట్టింగ్ను మానుకోండి, మీ కుటుంబాలతో సంతోషంగా గడపండి. మా యొక్క చిత్రం బెట్టింగ్లో మోసపోయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి అంకితం.